దీని సేంద దుంపలు అంటారు మా ఒడియా భాషలో పితకంద అంటారు हेलो गाइस वेलकम बैक टू ट्राइबल अर्क यूनिटी चैनल इंटरेस्टिंग वीडियो चूपించబోతున్నాను మా గిరిజనుల పూర్వకాలంలో తిన్న దుంపల కోసం ఇక్కడంతా మేము పిప్పల్ అండ్ పసుపు వేసున్నాము అలాగే దుంపలు కూడా వేసున్నాము చూడండి ఇది కందులు ఇది అలాగే ఇక్కడ గుమ్మడి కూడా వేసున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న చిన్న పింజలు కూడా ఉన్నాయి చాలా బాగుంది ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటే నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ వీడియోస్ చేస్తుంటను కావున మీకు అలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మిరప మొక్క మా అమ్మ నాటింది ఇక్క నుంచి మేము రోజు ఈ మిరపకాయలు తీసుకొచ్చి మేము కర్రీలో వేసి తింటాము చూడండి ఎంతో చక్కగా ఉంది కదా దీన్ని సేంద దుంపలు అంటారు ఇవి చెట్లపైన లేదంటే పొదలపైన ఇలాగా చుట్ల చుట్ల కొని ఉంటుంది సో అక్కడే ఈ కాయలు అనేది పడతది ఎక్కువగా సో నేలపైన కూడా ఉంటది భూగర్భ జలంలో కూడా సో కానీ ఈ విధంగా ఒక చెట్టుపైన ఆ యొక్క కాడలు అనేది మొత్తం చుట్టుకొని అక్కడ పడుతుందన్నమాట గట్టిగా సో చాలా సింపుల్ గా వచ్చేస్తుంది తీస్తుంటే చూడండి సో ఇది చాలా పోష్టికరమైన ఈ దుంపలు ఇది మా ఏజెన్సీ లో మాత్రమే దొరుకుతుంది ఇలాంటి దుంపలు ఈ సేంద దుంపలు దీన్ని మా ఒరియా భాషలో పిత్తకంద అంటారు పిత్త అంటే చేదు అని అర్థము కానీ నార్మల్ గా చేదు అంటే అంటే ఇది చేదుగుండ దుంపలు చాలా స్వీట్ గా తీయగా ఉంటుంది అలాగే మీకు ఇంకొక దుంప కూడా చూపిస్తున్నాను ఇది దీన్ని కుండ దుంపలు అంటారు సో ఆ సేంద దుంపల కంటే ఇది చాలా రుచికరమైన దుంపలు ఇది సో ఈ దుంప ఒక్కటి మీరు టేస్ట్ చేసి చూస్తే ఎంతైనా సరే తినాలనిపించే దుంప ఇది సో ఇది ఎక్కువగా మా పెదబయలు ముంచింపుల్లోనే దొరుకుతుంది ఇలాంటి దుంపలు సో మాకైతే చాలా చాలా నచ్చుతుంది ఈ దుంపలు చూడండి చాలా స్వీట్ గా ఉంటది అన్నమాట ఎక్కువ దీంట్లో నా కార్బోహైడ్రేట్స్ అనేది పదార్థాలు ఎక్కువ ఉంటుంది అలాగే మీకు కుండ దుంపలు తవి చూపిస్తాము ఈ కుండ దుంపలు అనేది ఎక్కువగా లోతుగా ఉండదు పైనే ఉంటుంది ఇది ఈజీగా చేతితో కూడా మనం తీసేయవచ్చు ఎటువంటి పరికరాలు ఉపయోగించకుండా చాలా ఈజీగా సునాయాసంగా తీసేయవచ్చు ఎవరైనా సరే పిత్తకంద అంటే ఇది చేదుగుంటది అనేసి మీరు అనుకోవద్దు చాలా టేస్టీగా స్వీట్గా ఉంటుంది ఇదే మా గిరిజనులు పూర్వంలోన తినేసి ఆహారం లేనప్పుడు గడిపే వాళ్ళు కూడా సో ఇలాంటి దుంపలు తిని మాత్రమే దీన్ని కుండ దుంప అంటారు సో చాలా స్వీట్గా ఉంటుంది మా ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం మా పెదబయలు ముంచంపుట్ ఏరియాలో మాత్రం చాలా చాలా ఇది ఫేమస్ ఇది సో అందరూ వీలైనంత వరకు తినండి ఇది తీసుకెళ్ళి మేము మొత్తం కడిగేసి మేము ఉడకబెట్టి తింటాం ఇది సో చూడండి ఎలా ఉన్నాయి అసలు చాలా సూపర్గా ఉంది గోల్డెన్ కలర్లోనే ఉంది ఇప్పుడు దుంపలు ఉడకబెట్టే ప్రాసెస్ చేద్దాం దుంపలు ఎప్పుడైనా సరే ఉడకబెట్టేటప్పుడు మనము సాల్ట్ వేసుకోవాలి రుచి కొరకు అలాగే తగినంత నీరు తీసుకోవాలి
ఉడికిపిందా? ఉడికింది. తిని చూడొకసారి.